సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి వరుణ్ గారు. షూర్. సో మీరు మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఎందుకు చేశారా అని ఫీల్ అయ్యారా? జస్ట్ ఫీల్ అయ్యారా? అయ్యా. ఏ సినిమా అండి? అది చెప్పను. ఓకే, క్లారిటీగా ఉన్నారండి. ఓకే, సినిమా ఇండస్ట్రీకి అంటే మీరు వచ్చినప్పుడు ఒక బాధపడ్డ సిచ్యువేషన్ కానీ ఎందుకు అవసరమా అన్నట్టు ఏమైనా అనిపించిందా? 100% అనిపించింది. ఓకే, ఇంకా అడుగుతామండి, మీరు చెప్పర్లేండి. మీరు ర్యాపిడ్ ఫైర్ అని మీరు మళ్ళీ మళ్ళీ పే చేసే రాయమంటే ఎలా అండి మీరు? సరే, ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశారు కదా, హీరోయిన్స్ చాలా వరకు రిపీట్ చేయలేదు. సో ఆ హ్యాపీ డేస్లో చేసిన హీరోయిన్స్ హీరోయిన్ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది తమన్నా గారి విషయం? అర్థం కాలేదు క్వశ్చన్. అప్పటికి ఇప్పటికి ఏమనిపిస్తుంది మీన్స్ ఇన్ లైక్ వాట్ సెన్స్? లైక్ అంటే మీరు ఆల్రెడీ హ్యాపీ డేస్ లో వర్క్ చేశారు, సో బాండింగ్ ఉందా లేదంటే ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకున్న తర్వాత తమన్న గారు తన సినిమాలతో తమిళ్లో కూడా చేస్తున్నారు అంటే ఆ ఫీల్ ఉంటుంది కదా మీకు, అలా ఏమన్నా తమన్న గారితో ఉందా? నాకు ఎలాంటి ఫీల్ లేదండి. ఓకే, సో స్టార్ హీరోల నుంచి అందరు కూడా హోస్ట్గా వర్క్ చేస్తున్నారు, మీకు వస్తే షోస్ హోస్ట్గా చేస్తారా? ఏమండి, ఒకసారి మధ్యలో ఒక ట్రై చేశాను వేదికతో, అదంతా అంటే నాకు చాలా భయం హోస్ట్ చేయడం. అంటే భయం ఇన్ ద సెన్స్ నాకు అది దానికి చాలా అంటే ఇక్కడ ఇయర్లో ఒకటి వస్తూ ఉంటుంది, ఇయర్లో ఒకటి చెప్తారు, అక్కడ ఒకళ్ళు చెప్తారు, మళ్ళీ ఇంకో అమ్మో అంత నాకు కదా, నాకైతే కష్టం అండి అది. అవునండి, మాకు కష్టంగానే ఉంది. ఆయన మీకు మీకు ఇది మీ ఏమంటారు మీ బ్లడ్లో ఉంది, ఇది మీ బ్రెడ్ అండ్ బటర్ ఇది. సో థ్యాంక్ యూ. సో మీరు సోషల్ మీడియా చూస్తారా? చూస్తే ఎక్కువగా ఏది చూస్తారు? సోషల్ మీడియా చూస్తారు ఎక్కువగా ఏది చూస్తారు? ఎక్కువగా ఏది ఇన్ ద సెన్స్ లైక్ వాట్ యాప్? యాప్స్ కానీ, సో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్. ఇలా ఫేస్బుక్ అయితే లేదండి, నాకు ఫేస్బుక్ ఎప్పటి నుంచో నేను అసలు అసలు నాట్ యూజింగ్ దాట్. నా ట్విట్టర్ కూడా ఏదో సమ్ అది పాస్వర్డ్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి అది కూడా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు ఐ యూజ్ ఇన్స్టాగ్రామ్ అండ్. ఓకే, మీకు మనుషుల్లో నచ్చని గుణం ఏంటి? నెగిటివిటీ. నెగిటివిటీ. ఓకే, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్లో ఎవరంటే మీకు కంఫర్టబుల్? మా వైఫ్. యాక్ట్ చేశాను కదండి, పడ్డానండి ప్రేమలో. ఓకే, వితికా గారు కాకుండా చెప్పండి. అలా చెప్పానుగా. అయ్యో, మీరు మీరు ముందరే అప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు అలా అడగాలి, మీరు అడిగేసి ఎడిట్ చేస్తుంటే ఎట్లా క్వశ్చన్ని? అమ్మ, అన్యాయం ఇది. సో ఓటీటీ కారణంగా అంటే సినిమాకు ఆదరణ తగ్గుతుంది అంటున్నారు, మీరేం చెప్తారు? అది వీళ్ళని అడగాలి. లేదండి, సినిమా బాగుంటే ఆడుతుంది, ఎక్కడైనా ఆడుతుంది అంతే. మనం సినిమా బాగా తీయకుండా అక్కడ ఇక్కడ ఎన్ని నేను నమ్మట్లేదు. ఓకే, లాస్ట్ ఫైనల్లీ అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్ట్ చేస్తున్నారు, స్టోరీస్ చేస్తున్నారు, మీరు కూడా మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు సవాల్ చేశారు. నేను చెప్తా, ఇందులో యాక్ట్ చేశారు ఆయన? సారీ, చేశారా? చెప్పకూడదా? అయ్యా, మా ఇంట్లో తెలీదు ఆ సర్ప్రైజ్. అయ్యో, అయితే ప్లీజ్ ఇది కట్ చేయండి. వద్దండి, వద్దు, కట్ చేయండి. సో మొత్తానికి చేశారు, మొత్తానికి చేశారు సినిమాలో అయితే, మొత్తానికి అయితే చేశారు. థ్యాంక్స్ అండి. ఊరికి ఎలా కనిపించానండి? చిన్న క్యామియో అంతే, మేము పెద్దగానే అనుకుంటాం అండి. కానీ ఫన్ ఉంటుంది, ఆయన మంచి కామెడీ కామెడీ కూడా చెప్పేశారండి. చెప్పండి, అన్నీ చెప్పండి, అన్నీ చెప్పండి.